నేనా వీడి అబ్బని తన కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేస్తానని బలరామయ్య తాంబూలాలు ఇచ్చాడు. తాంబూలాలు ఇచ్చింది ఆయనే గాని నేను కాదుగా. వెళ్ళా విషయం ఆయన్నే అడుగు. ఎవరినో అడగాల్సిన అవసరం నాకేం లేదు. మా వాడితో దాని పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. అలాగే చూడు. ఎలాగూ వచ్చావు కాబట్టి ఈ పెళ్లి చూసి నీ చేతులతో 4 అక్షంతలు వేసాడు. వేస్తాను. వేయడానికేగా వచ్చింది. రేయ్ రండ్రా, ఈ పందెంతా పీకి పారేయండి. రండి. ఎక్కడ దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేవు. ఒకటితో నిశ్చితార్థం చేసి పక్కింటి కుర్రాడితో పడుకోమని పంపించాడని బాబు. నిన్ను తీసుకెళ్తే ఆడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. నిన్ను నరికి పోగులు పెట్టినా ఆడేం చేయడు. ఆడికి జాతి ముఖ్యం. కూతురా నా బొక్క. ఈ సారా నాకు చాలా తేలిగ్గా అంచిన వేశాడే నా చెక్క. ఎక్కడ దాక్కున్నా నేను పట్టేస్తానే నా బొక్క. చింతామణి మనుషులు మన అమ్మాయిని లాకపోతున్నారండి. వెళ్ళి కాపాడండి. నా కూతురు చచ్చిపోయింది. ఇలాంటి సమయంలో కూడా మీ మూర్ఖత్వం ఏమిటండి? పరాయి వాడెవడో మన బిడ్డను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. వాడిని ఆపండి. మీకు దండం పెడతాను. అది నా బిడ్డే కాదనుకున్నప్పుడు దానికి ఏం జరిగినా నాకు అనవసరం. దాటి ముందుకు వచ్చారో పుచ్చి లేచిపోతాయి. ఆకాశానికి ఉమ్మాహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఉమ్మాహ్వానం. నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయుమా. దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా.